హాఫ్ అన్ అవర్ చాలు పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు డే అంతా స్కూల్లో ఉంటారు. అమ్మ వెళ్ళిన ఒక అరగంట వాళ్ళతో కూర్చొని మంచి అంటే మనస్ఫూర్తిగా మాట్లాడాలి, ఫోకస్ చేయాలి. మీ ఫోన్ పక్కన పెట్టి పిల్లల్ని క్వశ్చన్స్ అడగండి, ఫోన్ చేతిలో పట్టుకొని, ఫోన్ గీన్ అన్ని పక్కన పెట్టేయండి. పెట్టాలి. ఇది నేను నా పిల్లల కోసం నేను కేటాయించి 1 గంట 40 నిమిషాలు. దాని తర్వాత వాళ్ళు మీ వెనకాల తిరుగుతారు, మీరు వాళ్ళ వెనకాల తిరుగుతారు, అంతా నడుస్తూనే ఉంటుంది. బట్ ఎక్స్క్లూజివ్ టైం అంటూ 1 గంట చాలు మీ పిల్లలకి. డే అంతా ఉండక్కర్లేదు వాళ్ళ వెనకాల ఏదో బాడీ గార్డ్స్ లాగా. దట్స్ మై టేక్ ఆన్ దాట్. ఒక గర్ల్, ఒక విమెన్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే హెరాస్మెంట్. అంటే తను వర్క్ చేస్తున్న చోట, సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటాం మనం. అలాగే ఇప్పుడు మీరు కార్పొరేట్ కంపెనీస్ తో కూడా వర్క్ చేశారు, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు చాలా మంది బాసెస్ హయ్యర్ ప్రోటోకాల్లో కూడా అమ్మాయిలు చాలా ఫేస్ చేస్తున్నారు, అవి బయటపడలేరు, ఆ ఉద్యోగం మానేయలేరు, ఇలాంటివి ఎలా ఫేస్ చేయాలంటారు. ఇంకొకటి మనలో మనమే వింటూ ఉంటాం, ఎక్కడైనా ఒక మహిళ ఎత్తుకు ఎదగాలి, ఒక ఉన్నత పొజిషన్కి వెళ్ళాలంటే ఎక్కడో ఒక చోట కమిట్ అవ్వాలి, ఇలాంటివి వింటున్నాం మనము. కానీ ఒక మహిళ ఎలా ఫేస్ చేయాలండి ఇలాంటి సిచ్యుయేషన్స్? నిజంగా ఉన్న ఇలాంటి అట్రాక్షన్స్ కావచ్చు, అఫైర్స్ కావచ్చు, వీటన్నిటిని దాటుకుని ఒక మహిళ ఎలా ముందుకు వెళ్ళాలంటారు? అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ జాబ్ చేసే ఆడవాళ్ళకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అయితే ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, విత్ మై ఓన్ బికాస్ ఐ ఆల్సో వర్క్ ఫర్ కార్పొరేట్స్, ఐ హవ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్. సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకే, ప్రతి ఆర్గనైజేషన్ లో ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ అనే ఒక ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా అట్లాంటి ఇబ్బందులు వస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. మీకు ఏ మాత్రం సిగ్నల్ దొరికినా, ఒక అబ్బాయి కానీ, బోత్ ద సైడ్స్, అబ్బాయి అమ్మాయి, దీని ఇక్కడ అబ్బాయిలు మాత్రమే హెరాస్మెంట్ చేస్తారు అన్నారు, అమ్మాయిలు కూడా చేసే సిచ్యువేషన్ చూసాం మేము చాలా. ఓకే, అట్లాంటివి ఏదన్నా మీకు ఏ మాత్రం అనిపించినా ఇమ్మీడియట్ గా ఒక వార్నింగ్ ఇచ్చేసి అక్కడ మీరు ఫలానా దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఫేసింగ్ అన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పెట్టడం ఒకటి. అండ్ ఏంటంటే మీకు ఒకసారి తెలిసినప్పుడు పలానా అబ్బాయి వచ్చి యూ లుకింగ్ నైస్ వరకు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వరకు ఓకే, నీ కళ్ళు బాగున్నాయి, ఈరోజు నువ్వు కాటికి బాగా పెట్టుకున్నావు, నీ బొట్టు బాగుంది, నీ లిప్స్టిక్ కలర్ బాగుంది, నువ్వు చీర కట్టుకుంటే సన్నగా ఉన్నావు, డ్రెస్ వేసుకుంటే లావుగా ఉన్నావు, ఇట్లాంటి కమెంట్స్ చెప్పినప్పుడు యు ఐదర్ యూ సే లుక్ ఐ డోంట్ లైక్ సచ్ కమెంట్స్ అని ఫస్టే మీరు చెప్పేయండి. మీ జాబ్ వెళ్ళిపోతుందా, ఇవన్నీ కాదు, జాబ్ కోసం మీరు అవన్నీ పడాల్సిన అవసరమే లేదు, జాబ్ ఎక్కడికి వెళ్ళదు. అవునండి. ఓకే, మన అపోహ మాత్రమే, ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్ లో ఇలాంటివి చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఓకే, నేను జాబ్ చేసే కార్పొరేట్ లో ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ ని ఓన్లీ బికాస్ అతను ఒక చిన్న కామెంట్ ఒక అమ్మాయి మీద అన్నాడు అనేసి ఆ కామెంట్ వెరీ సిల్లీ కామెంట్, దాన్ని బేస్ చేసుకుని అతన్ని తీసేశారు. చాలా సీనియర్ అనమాట, హీ వాజ్ ద కీ మెంబర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్, హీ వాజ్ ఆస్క్డ్ గో అవుట్ ఆఫ్ ద కంపెనీ. అంతే, తర్వాత అమ్మాయిని బతిమాలి ఇవన్నీ చేసి అమ్మాయిని కేసు పెద్దగా చేయక ఇవన్నీ అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి మీరు ఓకే ఒకసారి ఒక అబ్బాయి మీ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఓకేగా తీసుకుని రెండోసారి కూడా ఇస్తే బాగుండు అని మీరు వెయిట్ చేస్తే అట్లాంటివి మనం ఏం చేయలేము. కరెక్టే, ఫస్ట్ కాంప్లిమెంటే చెప్పాలి, కాంప్లిమెంట్ మాత్రం కాంప్లిమెంట్ వరకు, అండ్ ఓ యూ లుకింగ్ గుడ్, యూ లుకింగ్ డిఫరెంట్ వరకు ఓకే. స్పెసిఫిక్ పార్ట్స్ ని డిస్క్రైబ్ చేసుకుంటూ మిమ్మల్ని ఎవరైనా కాంప్లిమెంట్ చేస్తూ ఉంటే యూ హ్యావ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ టు ఇట్. బీ స్ట్రాంగ్, ఆడవాళ్ళు ఏం భయపడక్కర్లేదు, అక్కడ చెప్పేయాలి, చెప్పేవారికి చెప్పినా వినపోతే చెప్పు తీసుకొని కొట్టేయాలి. కరెక్టే అండి, నిజమే. అంటే ఎలాంటి వాళ్ళకి అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అందరినీ చెప్పు తీసుకొని కొట్టకపోయినా మనం కనీసం కొంతమందికి చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు చెప్పేయాలి. ఐ థింక్ యూఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్, నాకు నచ్చవు, ఇవి ఇవి బౌండరీస్, నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. వర్క్ రిలేషన్ లో మనం ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటది కదా, సో బెటర్ మేక్ ఇట్ క్లియర్. పొగరుమూతు అనుకుంటారా, యాటిట్యూడ్ అనుకుంటారా, మన మర్యాద మనకి ఇంపార్టెంట్. వెళ్ళి నువ్వు చెప్పాల్సింది, చూడు నా వరకు పని ఇంతవరకు, నీకు పని వరకు అవసరము, నువ్వు వచ్చినప్పుడు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ గుడ్ కామెంట్స్ ఫ్రమ్ యూ.